सहम त्रिये नमः। ललिता सहस्रनामములలో 811వ నామము పాశహంత్రి। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। పాశహంత్రి అను నామమునకు అర్థము పాశ పాశములను, హంత్రి నసింపచేయునది లేదా ఛేదించునది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అన్ని విధములైన పాశములను తొలగించునది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి తన ఎడమ వైపున ఉన్న క్రింది చేతిలో పాశమును ధరించి ఉన్నదని, తనను స్మరించి ఆరాధించిన వారికి వారి కర్మ పాశములను తొలగించి తన పాశమును వారిపై వేసి భక్తి మార్గములోనికి లాగుకుంటుంది అని వివరించిన వసిన్యాది వాగ్దేవతలు, ఈ నామములో జగన్మాత జీవుల యొక్క అనేక రకములైన పాశములను ఎలా ఛేదిస్తుంది లేదా తొలగిస్తుంది అనే విషయముపై మరింతగా దృష్టిని సారిస్తున్నారు। పాశమును ఛేదించడము అనే విషయమును మరింత లోతుగా అర్థము చేసుకుంటే జీవుడు బ్రతికి ఉన్నంత కాలము అతని చుట్టూ ఒక రక్షణ కవచము లాంటి పాశమును ఏర్పాటు చేసి జీవాత్మ పరమాత్మలో లీనమైపోగానే ఆ పాశమును ఛేదించునది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అని తెలియచేస్తున్నారు వాగ్దేవతలు। పాశములను నశింపచేయునది జగన్మాత, అమ్మా నేను అనేక పాశములచే బంధితుడనై వాటి నుండి బయటపడలేక వివశుడనై ఉన్నాను। నీవు తప్ప ఆ పాశములను తొలగించగల వారు ఎవరున్నారు? అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని సర్వస్య శరణాగతి వేడిన వారికి దేవి తన హస్తములతో పాశములను తొలగించునని భావము। పాశములు అనేవి 8 రకములుగా ఉన్నాయి। అవి ఘృణ, లజ్జ, భయం, శంక, జుగుప్స చేతి పంచమే, కులం, శీలం తథా జాతి అష్టౌపాశాః ప్రకీర్తితా। దయ, శంక, భయము, లజ్జ లేదా సిగ్గు, జుగుప్స, కులము, శీలము, జాతి। సాంకేతిక పదకోశము ఈ పాశములను 8 రకములుగా వివరించింది। అవి పశుపాశము, భవపాశము, బంధపాశము, మోహపాశము, ఆశాపాశము, కర్మపాశము, దుఃఖపాశము, క్లేశపాశము। ఈ 8 రకములైన పాశములు మానవులను కర్మపాశములలో బంధించి ఆ పాశములలో చిక్కుకున్నందున జీవులు అనుభవించవలసిన కర్మ ఫలితములకు అనేక జన్మలు ఎత్తేలా చేస్తున్నవి। పరమేశ్వరి లలితాంబికను అనునిత్యము స్మరించి ఆరాధించిన వారిని ఆ తల్లి అన్ని రకములైన పాశముల నుండి విముక్తులను చేసి పునరావృత్తి రహితమైన మోక్ష సామ్రాజ్యమును ప్రసాదిస్తుంది। పాశయుక్తో భవేత్ జీవః, పాశముక్తో భవేత్ శివః అనగా పాశములకు బద్ధుడై ఉన్నవాడు జీవుడు, ఆ పాశములను తెంచుకున్నవాడు శివుడు। గత నామములో చెప్పుకున్నట్లుగా బద్ధం బాణపురే వీరం అనిరుద్ధమభాషత సాంత్వయంతి చ సా దేవీ ప్రసాదాభిముఖీ తథా। అనిరుద్ధుడు బాణుడితో చేస్తున్న యుద్ధములో నాగపాశముతో బంధింపబడినప్పుడు పరమేశ్వరి ఆ పాశము నుండి అతడికి విముక్తి కల్పించింది। అదే విధముగా రామరావణ యుద్ధములో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రమునకు లక్ష్మణుడు బంధితుడై మూర్చపోగా
గరుత్మంతుడు వచ్చి లక్ష్మణుని నాగాస్త్రము నుండి విముక్తిని చేశాడు. ఇటువంటి సందర్భములు ఎన్నో. తన భక్తులకు జగజ్జనుని చేతిలో ఉన్న పాశము అనురాగ పాశముగా కనిపిస్తే అదే పాశము దుర్మార్గులకు పాషండులకు దండనాయుధమై వారు తన భక్తులకు చేయు అభిచారిక ప్రయోగాదులను ఆ ప్రయోగములను తన చేతిలోని పాశము చే ధ్వంసము చేసి అటువంటి దుష్టులను సంహరిస్తుంది జగన్మాత. కనుకనే వసిన్యాది వాగ్దేవతలు పరమేశ్వరుని పాశహంత్రి అనే నామముతో కీర్తించారు. ఏ విధముగా తనను శరణు వేడిన తన భక్తుల యొక్క కర్మ పాశములన్నిటినీ తొలగించి ముక్తి సామ్రాజ్యమును ప్రసాదిస్తుందో అదే విధముగా దుష్టులు దుర్మార్గులు తమ చర్యలతో పెట్రేగిపోతున్నప్పుడు ఇతరులపై దమన నీతికి ఆభిచారిక ప్రయోగములకు పాల్పడుతున్నప్పుడు తన చేతిలోని పాశమును వారిపై ప్రయోగించి వారిని నిర్వీర్యులను చేసేది ఆ తల్లి. ఎప్పుడు పాశము వెయ్యాలో ఎప్పుడు పాశములు తెంచాలో ఆ తల్లికి తెలుసు. అందుకే జగన్మాత పాశహంత్రి అనే నామముతో కీర్తించబడినది. ఎడమ వైపున ఉన్న క్రింది చేతిలో జగన్మాత ధరించిన పాశాయుధముతో తన భక్తుల యొక్క కర్మ పాశములను త్రించే జగదీశ్వరి లలితాంబిక పాశహంత్రి జీవుడు అనుభవించే ఎనిమిది రకములైన పాశములైన దయా శంకా భయము లజ్జ జుగుప్సాకులము శీలము జాతి మొదలైన అనేక రకములైన పాశములను తొలగించునా తల్లి. ఎప్పుడు పాశము వెయ్యాలో ఎప్పుడు వాటిని తెంచాలో తనకు తప్ప ఎవరికి తెలియని లలితాంబిక తన భక్తుల యొక్క కర్మ పాశములను తొలగించి దుష్టులైన వారిని తన పాశముతో బంధించు. తన ఎడమ వైపున ఉన్న క్రింది చేతిలో పాశమును ధరించి తనను స్మరించి ఆరాధించిన వారికి వారి కర్మ పాశములను తొలగించి తన పాశమును వారిపై వేసి భక్తి మార్గములోనికి లాగుకుని దుర్మార్గులైన వారిని తన పాశముతో బంధించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పాశహంత్రి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.